హాయ్ అండి, పోయిన ఆదివారం మేము ఇలా ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు అయితే పెట్టుకున్నామండి. ఫస్ట్ ఉసిరి చెట్టుని కడిగి పసుపు రాసి బొట్లు అయితే పెట్టి, తర్వాత ఇలా బంతి పువ్వులు గుచ్చి పూలమాలతో అయితే అలంకరించామండి. మాకు ఇక్కడ బాబా గుడి ఉందండి, గుడి దగ్గర పక్కన రోడ్డు మీద ఉసిరి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర భోజనాలు అయితే పెట్టుకున్నామండి. ఇలా ఫస్ట్ ముందు రోజు రాత్రి బాబాకి, ఇక్కడ దత్తాత్రేయుడికి, వినాయకుడికి ఇలా అందరికీ బంతి పువ్వులు గుచ్చేసి మాలలు అయితే వేసేసామండి అందరం కలిసి. తర్వాత బాబా వారికి ఉదయం అభిషేకం చేసి ఇలా కొత్త బట్టలు అయితే కట్టారండి. ఇక్కడ గుడి దగ్గరే మారేడు చెట్టు ఒకటి, ఇంకా జమ్మి చెట్టు ఒకటి ఉందండి. ఆ చెట్టుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి పూజలు అవి చేశాము. తర్వాత ఇక్కడ తులసి మొక్క ఉందండి, తులసి మొక్క కూడా పూలు పెట్టాము. తర్వాత తులసి మొక్కను కూడా ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకొచ్చి అక్కడే పూజ అయితే చేశామండి. ఫస్ట్ ఇక్కడ ఒక పూజ అయితే చేయించారు పంతులు గారు చెట్టు దగ్గర. నేను దూది గింజలు అవి తీసి ఉత్తర జంజాలు అవి అయితే చేశానండి. తర్వాత చెట్టుకి పై వరకు పసుపు రాసి పెడితే పొట్టు కింద పటాలు అవి పెట్టేస్తాం కదా కనపడుతున్నారని చెప్పి పై వరకు కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టామండి. తర్వాత గోపూజ ఉందండి, గోపూజ కోసం మా ఆవునయ్య దూడని అయితే తీసుకొచ్చారు. దూడ అయితే అసలు ఎంత యాక్టివ్గా ఉందండి, అసలు విసిగించేస్తుంది అటు ఇటు లాగేసి. మా వారిని అయితే లాగి పడేసింది కూడా దూడ అయితే. ఇక్కడ పూజకు కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేసి పువ్వులు అవన్నీ అయితే గుచ్చుతున్నామండి మేము పూజకి. ఇంకా నేను, మా తోటికోడలు, మా మరదలు, ఇలా ఇంకా మా పిన్ని గారు, ఇలా అందరం కలిసి అయితే పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా వేరే వాళ్ళని కూడా రమ్మన్నాం కానీ ఇంకా మీరు చేయండిలే అన్నారు వాళ్ళు, ఇంకా మేమైతే చేసాము పూజ. ఇదిగోండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు. పూజ అయితే స్టార్ట్ చేశామండి. ఇక్కడ మేము ఇదివరకు కార్తీక మాసంలో వనభోజనాలు అంటే వేరే ఎక్కడ వేరే వాళ్ళు పిలిస్తే వెళ్ళేవాళ్ళం, అలా వేరే వాళ్ళు వెళ్ళడం కాదు, మాకు ఒక చోట జానంపేట తోటల్లో జరిగేవి అక్కడికి వెళ్ళేవాళ్ళం అండి. వెళ్ళేవాళ్ళం కానీ వెళ్ళటం, భోజనం చేయడం, రావడమే. ఎన్ని ఒత్తులు తీసుకెళ్తే తులసి మొక్క దగ్గర వెలిగించడం, ఎక్కువసేపు అయితే ఉంచేవాళ్ళు కాదు, వెంటనే తీసుకొచ్చేవాళ్ళు. లాస్ట్ ఇయరు ఏమైనా తలా ఒక రకం చేసుకుని ఇక్కడ కూర్చొని తిందామని అనుకున్నాము కానీ కుదరలేదండి. అందుకని ఈ ఇయర్ అయితే ఇట్లా ప్లాన్ చేసుకుని అందరం కలిసి అయితే ఇక్కడ పూజ చేసుకొని ఇట్లా భోజనాలు అవి అయితే చేసుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించిందండి. పంతులు గారు కూడా తర్వాత ద్వాదశికి స్వయంపాకం ఇవ్వడానికని వెళ్తే చాలా బాగా చేసుకున్నారమ్మా, తోటల్లోకి వెళ్ళి చేసుకున్నా కూడా ఇంత బాగా కుదిరేవి కాదు, సామాన్లు అవి అన్నీ తీసుకుని వెళ్ళి వంట సామాన్లు అవన్నీ హైరాణ పడేవాళ్ళు, చాలా బాగా చేసుకున్నారని అయితే అన్నారు పంతులు గారు. తర్వాత ఇక్కడ పూజ అది చేశామండి, కలశానికి మళ్ళీ విడిగా పువ్వులు అవి కట్టి అంతా అయితే చేసుకున్నాము. అందరూ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నారండి, మా ఇంటి దగ్గర వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు, ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారండి. ఈ పూజ అయిన తర్వాత నెక్స్ట్ గోపూజ చేస్తామన్నారు పంతులు గారు. ఆ తర్వాత మళ్ళీ వృక్షానికి పూజ అంటండి. ఇక్కడ మామూలుగా కలశ పూజ అయితే అది చేయించారు ఫస్ట్. ఇదిగోండి మా దూడ దుర్గమ్మ, అసలు ఎంత క్యూట్గా ఉందో చూడండి దూడ అయితే. దూడకి ఆవుకి అయితే ఈలోపు మా అమ్మాయి అయితే పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేసిందండి. ఈలోపు వీటికి కొత్తగా ఉండి కొంచెం ఆవులు మేమే అలవాటు కదండి, ఇంక కొత్త వాళ్ళు కనిపించరు కదా, అందుకని చెప్పి కొంచెం ఫస్ట్ అయితే బెదిరింది ఆవు. తర్వాత పంతులు గారు వచ్చిన తర్వాత గోపూజ అది చేయించారండి. పువ్వులు అవి మాల గుచ్చి ఫస్టే ఉంచాము. ఆ పువ్వులు అవి ఫస్ట్ నేను కట్టాను కానీ తర్వాత అటు ఇటు తిరుగుతుందని చెప్పి మళ్ళీ మా వారు ముళ్ళు అవి అయితే వేశారు దీనికి. దీని తర్వాత దూడకు కూడా పువ్వులు అయితే కట్టామండి మా అత్తగారు నేను అయితే. ఈ దూడకి ఆవుకి పూలు వేసిన తర్వాత మళ్ళీ గోకి పూజ అయితే చేయించారండి పంతులు గారు. ఈ ఆవును కొనుక్కున్న తర్వాత ఇట్లా కార్తీక మాసంలో గోపూజ అది చేయడం, ఈ ఆవు దూడ చేసుకున్న అదృష్టం మా అదృష్టం కూడా నేనైతే అనుకుంటున్నానండి. తర్వాత నీళ్లు చల్లితే కొంచెం ఎక్కువ నీళ్లు చల్లితే అది కొంచెం నీళ్ళు అసలు వేయనివ్వదండి మీద. మామూలుగా అయితే కడిగేటప్పుడు కూడా నీళ్ళు వేస్తూ రుద్దుతూ ఉంటే వేయనిస్తుంది కానీ విడిగా అయితే వేయనివ్వదండి. ఇట్లా కొద్ది కొద్ది నీళ్ళు చల్లిన తర్వాత పసుపు కుంకుమతో పూజ అది చేయించి పంతులు గారు, తర్వాత కొత్త చీర ఏమైనా ఉంటే వేయించారు. తర్వాత పిల్లలు, మేము అందరం కలిసి గోపూజ అయితే చేసేసామండి. గోపూజ చేసిన తర్వాత దూడకు కూడా మళ్ళీ అంటే దూడకి జాయింట్ ముక్క అయితే వేశారు మీద. తర్వాత ఈ ఆవుకి దూడకి పూజ అది అయిన తర్వాత మేము ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశామండి. ఆవు ప్రదక్షిణ చేస్తే అసలు భూమండలానికి ప్రదక్షిణ చేసినట్టు అంటండి. గోవులో పంతులు గారు చెప్పారండి ఎన్ని వందల మంది దేవతలు ఉంటారని చెప్పి, ఆ దేవతలందరికీ పూజ చేసినట్టు అంటండి ఆవుకి చేస్తే.
తర్వాత ఆవుకి ఆ రోజు అరటిపళ్ళు ఎక్కువ పెట్టేస్తారేమో వచ్చిన వాళ్ళు అందరూ అని చెప్పి మా అత్తగారు అయితే చాలా కంగారు పడిపోయారు. ఎక్కువ అరటిపళ్ళు పెడితే వాతం చేస్తుందని ఆవుకి, దీనికి కొంచెం వాతం చేసే గుణం అది ఎక్కువ ఉందని చెప్పి ఆవిడ కంగారు పడ్డారు. కానీ అంత ఎక్కువ ఏం పెట్టలేదులేండి ఎవరు. ఆవుకి మొహానికి పూజ చేయకూడదంట అండి, వెనకమాల భాగానికి పూజ చేయాలంట. ఆవుకి దూడకి పూజ అది అయిన తర్వాత మళ్ళీ ప్రదర్శనలు అవి చేసామని చెప్పాం కదండి, ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేశాము. ప్రదర్శనలు చేస్తే బెదిరిపోతుందేమో ఆవు అనుకున్నాం, కానీ బెదరకుండా చక్కగా ప్రదర్శనలు అయితే బాగానే చేయించుకున్నాయండి ఆవు దూడను. 3 ప్రదర్శనలు అయితే చేశాము, ఆడవాళ్ళందరం అయితే చేశామండి. ఇంకా మగవాళ్ళు అయితే ప్రదర్శన దగ్గరికి రాలేదు. ఇది పొద్దున్నే పూజ స్టార్ట్ చేసిన టైం అండి. ఇప్పుడు బయట వేరే వాళ్ళు కూడా ఎక్కువ రాలేదు, ఫస్ట్ మేము మాత్రమే చేశాము. తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా చదివేవి అవి చదివి తర్వాత పూజది అయితే చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి ఇక్కడ మేమందరం అయితే ప్రదర్శన చేస్తున్నాము. ఇక్కడ పక్కన ఉసు చెట్టు దగ్గరే పక్కన కట్టేశామండి వీటిని. ఇది కట్టకపోతే కనుక ఇవి పందిరి గుంజలు అవి ఉన్నాయండి, అవి కడితే మళ్ళీ లాగేస్తాయని భయం వేసి ఇక్కడ పక్కన వేరే వాళ్ళు అంతకుముందు గేదెలను అవి కట్టుకునేవాళ్ళు, అక్కడైతే ఈ ఆవులను అయితే కట్టామండి. ఆవుని దూడని అసలు ఆవు దూడ ఆ రోజు ఎంత అందంగా అనిపించినాయండి నాకైతే చాలా ముద్దు ముద్దుగా. ఇవి అయిన తర్వాత మళ్ళీ ఈ చెట్టుకి అయితే పూజ అయితే స్టార్ట్ చేశామండి ఉసిరి చెట్టుకి. ఉసిరి చెట్టు దగ్గరే రావి కొమ్మలు కూడా పెట్టారండి, రావి చెట్టుకి ఉసిరి చెట్టుకి కలిపి చేసినట్టు. తర్వాత తులసి మొక్క ఇక్కడ ఇవి 3, తర్వాత జమ్మ చెట్టు ఇంకా మారేడు చెట్టు అండి, ఇంకా 5 వృక్షాలకు పూజ చేసినట్టు అండి ఆ రోజైతే. ఈ ఉసిరి చెట్టు చెట్టు నిండా కాయలతో చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా కాసాయంట, ఈ ఇయర్ కూడా ఇంకా చెట్టు నిండా కాయలు అవి అయితే ఉన్నాయండి. ఇంకా బాగా పెద్దవ్వలేదు కానీ కాయలు అవి అయితే ఉన్నాయండి. ఇదిగోండి చూడండి అందరూ వచ్చారు. తర్వాత భోజనాలు అవన్నీ కూడా మేము ఉసిరి చెట్టు దగ్గర కూర్చునే చేసామండి భోజనం అయితే ఆ రోజు. అంటే ఈ ఆవరణలో ఎక్కడైనా చేయొచ్చు అన్నారు కానీ మేమైతే చెట్టు కిందే కూర్చున్నామండి.